హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ April 8వ తేదీన అమావాస్య సూర్యగ్రహణం కలగలసి రాబోతూ ఉన్నది. మీకు ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి, అనుకున్న పనుల్లో విజయం కలగాలి. ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తున్నాయి, అనుకున్న పనులు అస్సలు ముందుకు సాగడం లేదు, నత్త నడకను తలపిస్తున్నాయి పనులు అన్నీ కూడాను. ఏది చేద్దాము అనుకున్నా కూడాను మీకే ఆ ఇంట్రెస్ట్ అనేది కలగడం లేదు. సోమరితనం బద్ధకం ఎక్కువైపోయింది. చేసే పనులు అన్నీ కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు. ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, ఇవి అన్ని మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే గనక ఈ యొక్క తిది చాలా ఉపయుక్తంగా ఉంటుందండి. ఈ ఆకు మీద ఇలా రాసి కాల్చి చూడండి. అమావాస్య తిది నాడు 7 రోజుల్లో మీరు అనుకున్న పని జరుగుతుంది, మీ యొక్క పనుల్లో సక్సెస్ వస్తుంది, 100% కూడా ఇలాగే జరిగి తీరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కావున ఈ అమావాస్య తిది నాడు ఈ విధి విధానాలతో ఇటువంటి సమయంలో ఈ పరిహారాన్ని అతి నమ్మకంతో విశ్వాసంతో చేస్తే గనక ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి. ఇది జ్యోతిష శాస్త్రమే చెప్తున్నమాట. పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ ప్రత్యేక పరిహారము తప్పకుండా పాటించండి. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో, ఏ నియమాలు పాటిస్తూ అనుసరించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణము 380 సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన తిది. ఇటువంటి తిథుల కోసం ఎందరో ఋషులు మునులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. కష్టాలు తొలగించి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అప్పుల రుణాలు తీరిపోవడానికి, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీ పైన మీ ఇంటి పైన కష్టాలు తీరిపోవడానికి, ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఏదైనా చెడు ప్రయోగాలు ఎవరైనా మీ మీద చేసినా ఆ ప్రయోగాలు తిప్పికొట్టడానికి, జీవితంలో సక్సెస్ చూడడానికి, 100% కూడాను పనుల్లో విజయాన్ని పొందడానికి ఈ యొక్క తిది చాలా వరకు కూడాను మీకు అనువుగా ఉంటుంది. కావున తప్పకుండా పరిహారం చెయ్యండి. పరిహారము చెయ్యమంటున్నాము కదా అని చెప్పి ఏదో నమ్మకం లేకుండా పరిహారం చేస్తే గనక ఫలితాలు అస్సలు సిద్ధించవండి. ఇదే కాదు, ఏ పరిహారం చేసినప్పటికీ కూడాను నమ్మకంతో జరుగుతుంది, జరిగి తీరుతుంది అని కులదైవాన్ని ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ పరిహారం చేస్తే గనక ఫలితాలు ఔరా అనక మానవో అంత బాగా లాభసాటిగా ఫలితాలు వస్తాయి. ఏ పరిహారమైనా కూడాను మనం విధి విధానాలతో పాటిస్తేనే ఫలితాలు వస్తాయండి. ఈ రోజున మనం చేసే ఈ పరిహారం కూడాను విధి విధానాలతో పాటిస్తే గనక ఫలితాలు రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ యొక్క అమావాస్య తిది నాడు సాయంత్రం 6 నుంచి 6:30 ఈ పరిహారం పాటించండి. ఒకవేళ ఈ సమయం అనువుగా లేదు అని అనుకునేవారు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరదు అని అనుకునేవారు ఉదయాన్నే 9 నుంచి 9:55 మధ్యలో పాటించాల్సి ఉంటుంది. ఎంత పెద్ద కోరిక అయినా కూడాను ఇట్టే సులువుగా తీరిపోతుంది. 7 రోజుల్లో ఫలితం రావడం చూసి ఖచ్చితంగా మీరే నోరెళ్లబెడతారు. మనం ఈ ఆకుతో చేసే ఈ పరిహారం మనకి ప్రకృతి అనుగ్రహం కూడా కలిగేలాగా చేస్తుంది. మనం సంకల్పం చెప్పుకుంటూ పరిహారం చేస్తున్నాము కావున దైవ భక్తి కూడా మనకి తోడవుతుంది. దైవానుగ్రహంతో ప్రకృతి అనుగ్రహంతో ఫలితాలు చాలా లాభసాటిగా వస్తాయి. మీ యొక్క గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు తప్పక కలుగుతాయి. కావున నమ్మకంతో విశ్వాసంతో పాటించండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పదు. మనం నెగటివ్ ఎనర్జీ నరదృష్టి పోగొట్టుకోవడానికే పరిహారాలు చేస్తున్నామో, మరి ఆ పరిహారాలు చేస్తూ కూడా మరొకరికి ఈ పరిహారం చేస్తున్నట్లు చెప్తే గనక ఫలితాలు అస్సలు రావు. రాకపోగా ఇంకా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. కావున ఎవ్వరికీ చెప్పదు. మంచికి మనం చేసే పరిహారము ఖచ్చితంగా ఫలితం కలగ చేస్తుంది. ఎదుటి వారికి ఇబ్బంది కలిగి
కలగాలి అనుకుంటాం. స్వార్థంతో అయితే పరిహారాన్ని చెయ్యొద్దండి. ఇలా చేస్తే గనక 7 తరాల దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మంచి కోరుకుంటూ మాత్రమే పరిహారం చెయ్యండి. మీకు లాభసాటిగా ఉండాలంటో మీకు మాత్రమే మంచి కలగాలి అని కాదండి. మీకు ధనం రావాలి అని, ఇబ్బందులు తొలగిపోవాలని, సమస్యల నుంచి బయటపడాలని, మానసిక సంతృప్తి కలగాలని ఇలా మంచి కోరుకుంటూ మాత్రమే పరిహారం చెయ్యండి. ఎదుటివారు నాశనమైపోవాలనుకుంటో, వారి యొక్క జీవితం బాగోకూడదో, లేదా వారికి ధన నష్టం కలగాలి అనుకుంటో పరిహారాలు చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చెయ్యొద్దు. అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక బిర్యానీ ఆకు కావాలండి. సాయంత్రం కాని, మధ్యాహ్నం కాని, ఉదయం పూట కాని 6 నుంచి 6:30 మధ్యలో, సాయంత్రం, మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో, అదే ఉదయం అయితే గనక 9 నుండి 9:55 మధ్యలో ఈ పరిహారం చెయ్యండి. కాని అన్నింటికంటే కూడాను సాయం సంధ్యా వేళల్లో మాత్రమే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కావున ఈ సమయమే అనుకూలమో. సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో చేసుకుంటే గనక ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ పరిహారానికి మీకు కావాల్సింది బిర్యానీ ఆకు కావాలి. ఎక్కడా డ్యామేజ్ కాకుండా అతి శ్రేష్టవంతమైనటువంటి బిర్యానీ ఆకు, ఎక్కడా చిల్లులు కూడా లేకుండా చూసుకోండి. ఈ యొక్క బిర్యానీ ఆకు మీద ఈ యొక్క నెంబర్ ని రాసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఏమిటంటే గనక 6060601111. మీరు పెన్ తో గానీ లేకపోతే గనక దేనితో రాసినా కూడాను బ్లాక్ ని మాత్రం అస్సలు ఉపయోగించవద్దు. బ్లాక్ రంగులో అంటే నలుపు రంగులో ఉన్నటువంటి స్కెచ్ ని కానీ, పెన్ను ని కానీ అస్సలు ఉపయోగించవద్దు. ఎరుపు కానీ, గ్రీన్ కానీ ఈ పరిహారానికి ఉపయోగించండి. అలాగే అలా రాసుకున్న తర్వాత దాని కిందుగా మీ యొక్క కోరికను రాయండి. సొంత ఇల్లు కట్టుకోవాలనో, లేకపోతే బంగారం కొనుక్కోవాలనో, నూతన వస్త్రాలో, లేకపోతే నూతన వాహనమో, లేకపోతే ఉద్యోగంలో మీ యొక్క స్థితి మారాలి అనో మీ యొక్క కోరికను కింద చిన్నగా రాసుకోండి. మీ ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఆకును తీసుకుని ఆ యొక్క ఆకుని కాల్చే ప్రయత్నం చేయండి. ఎలాగో మనము అమావాస్య తిథి కావున సాయంత్రం ప్రధాన గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగిస్తాము. కావున ఆ దీపం ద్వారా ఈ యొక్క ఆకుని కాల్చే ప్రయత్నం చేయండి. ఇలా పూర్తిగా ఈ యొక్క ఆకును కాల్చేయండి. ఆకు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను ఒక చిన్న పేపర్ లోకి తీసుకుని ఆ యొక్క బూడిదను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేసే ప్రయత్నం చెయ్యండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ యొక్క కోరిక తప్పకుండా 7 రోజుల్లోనే తీరిపోతుంది. సమస్యలకు తగ్గ ప్రతి ఫలితం దక్కుతుంది. సమస్యలు తీరే మార్గాలు అన్వేషిస్తారు. అయితే ఇలా కాల్చేటప్పుడు ఇష్టదైవాన్ని, కులదైవాన్ని స్మరించుకుంటూ ఈ విధంగా చెయ్యండి. మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ ఇబ్బందులు తీరిపోవాలి అని మీ యొక్క కులదైవాన్ని, ఇష్టదైవాన్ని మీరు నమస్కరించుకుంటూ, ధ్యానించుకుంటూ ఈ యొక్క పనిని చెయ్యండి. కొంతమందికి ఇంటి నుండి బయటకు వచ్చే వీలు లేకపోతే గనక కిచెన్ లో మనకి బయట బాల్కనీ ఉంటుంది కదండి, అక్కడైనా ఈ విధంగా కాల్చే ప్రయత్నం చెయ్యండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. 7 రోజుల్లోనే ఫలితం తప్పక సిద్ధిస్తోంది. పరిహార శాస్త్రంలో చెప్తున్న మాట కావున తప్పక పాటించండి, నమ్మకంతో పాటించండి. ఇలాంటి తిథులు మరల రావు కావున తప్పక నమ్మకంతో పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.